తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రూట్ల ప్రైవేటీకరణపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక న్యాయస్థానంలో జరగనున్న వాదనలు తీర్పులపై ఇటు ప్రభుత్వం అటు కార్మికులు ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సూచించిన త్రిసభ్య కమిటీ ప్రపోజల్ను ప్రభుత్వం తిరస్కరించింది. ఆర్టీసీ సమ్మె ఇష్యూ లెటర్ కోర్టు ముందు పెండింగ్లో ఉన్నందున ముగ్గురు రిటైర్డ్ జడ్జీల కమిటీ అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. అయితే ఆర్టీసీ సమ్మెపై చట్ట ప్రకారం లేబర్ కమిషన్కు ఆదేశాలివ్వాలని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. తెలంగాణ ఆర్టీసీ సమ్మె రూట్ల ప్రైవేటీకరణపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్న మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రసన్న, యామిని ఆర్టీసీ సమ్మె అదేవిధంగా రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి హైకోర్టులో సాగుతున్నటువంటి విచారణ ఈ మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. అయితే నిన్న హైకోర్టు విచారణ సమయంలో ఈ అంశాన్ని త్వరగా పరిష్కరించేందుకు అటు ప్రభుత్వం కానీ అదేవిధంగా కార్మిక సంఘాలు వెట్టు చేస్తూ కిందికి దిగట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్య పరిష్కారం కోసం ముగ్గురు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీల చేత ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. ఇందులో ప్రభుత్వం యొక్క ఉద్దేశం అంటే దీనికి అనుకూలమా వద్దా అనేటువంటి అంశాన్ని చెప్పాలి అంటూ ప్రభుత్వాన్ని ఆదేశించేటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అఫిడవిట్ ను హైకోర్టుకు అందజేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇక్కడ త్రిసభ్య కమిటీ అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొంది. ఆర్టీసీ సమ్మె ఇష్యూ లేబర్ కోర్టు ముందు పెండింగ్ లో ఉన్నందున ముగ్గురు రిటైర్డ్ జడ్జీలతో కమిటీ వేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కూడా అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. ఆర్టీసీ సమ్మెపై చట్ట ప్రకారం లేబర్ కమిషన్ కు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా అఫిడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. 1947 పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం కార్మికులంతా కంపెనీ చట్టాలకు లోబడి ఉండాలి, కానీ ఇక్కడ ఆర్టీసీ కార్మికులు ఎవరి ఆదేశాలు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకుండా తమ ఇష్టారాజ్యంగా గడిచిన 35 రోజులుగా సమ్మెకు వెళ్లారు అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. ఆర్టీసీ హైపర్ కమిటీ పైన ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరం లేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సెక్షన్ 10 ప్రకారం లేబర్ కమిషనర్ కు డైరెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం అఫిడవిట్ లో కోరడం జరిగింది. అయితే ఆర్టీసీ సమ్మె ఇష్యూ లేబర్ కోర్టు పరిధిలో ఉన్నందువల్ల ఇప్పుడు దీనికి అవసరం లేదు అని చెప్పేసి కూడా అఫిడవిట్ లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో జరిగేటువంటి విచారణలో ఎలాంటి వాదనలు జరుగుతాయి, ప్రభుత్వం ఏం చెప్తుంది, అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం తరఫున ఏం చెప్తారు, కార్మికులు ఎలాంటి వాదనలు వినిపిస్తారనే దానికి సంబంధించి మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.